భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మాయిపేట మండల పరిధిలోని ఖమ్మం అసరావుపేట జాతీయ రహదారిపై ఈదురు గాలులకు పడిపోయాయి భారీ వృక్షాలు. భారీగా నిలిచిపోయింది ట్రాఫిక్. దమ్మాయిపేట మండల పరిధిలోని ముష్టిబండ గ్రామం నుండి అచ్యుతాపురం గ్రామాల మధ్య జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం ఇచ్చిన వీచిన భారీ ఈదురు గాలులకు భారీ వృక్షాలు జాతీయ రహదారిపై వాహనాలపై పడి ఇళ్లపై పడిపోయాయి. ఇరువైపులా కొన్ని కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మరియు కరెంటు తీగలపై చెట్టు కొమ్మలు ఇరిగిపోవడంతో స్తంభాలు ఇరిగిపోయి కరెంటుకు అంతరాయం ఏర్పడింది. వెంటనే స్పందించిన అసరావుపేట ఎస్ఐ రాజేష్ కుమార్ తన సిబ్బందితో కలిసి అచ్యుతాపురం వైపు జేసీబీ సాయంతో రోడ్లపై పడిన వృక్షాలను తొలగించి వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సహాయక చర్యలు చేపట్టారు. అర్థం కాదు కానీ